ఎవ్వరికీ అందనంత ఎత్తులో కనిపించే చందమామ మీదకు మనిషి వెళ్లి కాలు మోపి మరీ తిరిగొచ్చాడు. ఇప్పుడు అదే చందమామ పైన జీవం మనుగడ సాధ్యమవుతుందా లేదా అనే దానిపై కొన్నేళ్లుగా పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా కొందరు శాస్త్రవేత్తలకు చంద్రునిపై మొక్కలు నాటాలన్న ఆలోచన వచ్చింది. 2025 నాటికి చందమామపై మొక్కలు పెంచాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా? చంద్రుని మీద మొక్కలు పెంచబోతున్న సైంటిస్టులు. మనిషి జీవించడానికి వాతావరణం సెట్ చేస్తున్నారా? చంద్రుడు భూమికి ఉన్న సహజ ఉపగ్రహం. భూమిపై జీవజాలానికి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తోంది. అందుకే భూమిని తల్లిగా భావిస్తాం, చంద్రుణ్ణి చందమామగా పిలుస్తాం. భూమి కక్షకు స్థిరత్వానికి చంద్రుడు ఎంతగానో సహకరిస్తూ ఉంటాడు. సింపుల్గా చెప్పాలంటే భూమిని ఓ టీవీ అనుకుంటే చంద్రుడు దానికి స్టెబిలైజర్ లాంటివాడు. చంద్రుడే లేకపోతే ఈ భూగోళం అనేక ఒడిదుడుకులకు లోనయ్యేదని ఎందరో శాస్త్రవేత్తలు చెప్పారు. అందుకే చందమామ అంటే మనకు అంత ఇంట్రెస్ట్. అలాంటి చంద్రుడిపై జీవం మనుగడ అనేది శాస్త్రవేత్తలకు ఎప్పటి నుంచో అంతుబట్టని అంశంగా మారింది. భవిష్యత్తులో భూమికి ఆవల మానవుడు మనుగడ సాధించే గ్రహాల్లో చంద్రుడు, అంగారకుడు మాత్రమే ఉన్నాయి. మార్స్తో పోలిస్తే చందమామ మనకు చాలా దగ్గర. అక్కడ మనిషి నివాసం ఉండడానికి సంబంధించి సైంటిస్టుల పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో 2025 నాటికి చంద్రుడిపై మొక్కలు పెంచాలని ఆస్ట్రేలియా సైంటిస్టులు భావిస్తున్నారు. క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్లాంట్ బయాలజిస్ట్ బ్రెట్ విలియమ్స్ ఇజ్రాయిలీ ప్రైవేట్ మూన్ మిషన్ బెరిషీట్ 2 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా కొన్ని విత్తనాలను చంద్రుడి మీదకు పంపించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. చంద్రుడిపై ల్యాండింగ్ తర్వాత సీలు చేసిన ఓ ప్రత్యేక కంపార్ట్మెంటులో ఈ మొక్కల పెంపకం జరగనుంది. చంద్రుని ఉపరితలంపై విపరీత పరిస్థితులను మొక్కలు ఏ విధంగా తట్టుకోగలవు, ఎంత త్వరగా మొలకెత్తగలవు అనే విషయాలను శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. ఇందుకోసం ఆస్ట్రేలియాకు చెందిన ఓ గడ్డి జాతిని ఎంపిక చేశారు. నీరు లేని పరిస్థితుల్లోనూ ఇది జీవించగలదు. ఈ ప్రాజెక్ట్ ఆహారం, ఆక్సిజన్ ఉత్పత్తికి ప్రారంభ దశ అని చెబుతున్నారు. భవిష్యత్తులో మానవుడు చంద్రుడిపై కాలనీలు ఏర్పాటు చేయడానికి ఇదే కీలకమైన మలుపుగా పరిశోధకులు భావిస్తున్నారు. లునారియా 1 అనే సంస్థ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఇందులో ఆస్ట్రేలియాతో పాటు ఇజ్రాయెల్కు చెందిన సైంటిస్టులు కూడా పాలు పంచుకుంటున్నారు. కాదనుకున్న దానిని చేసి చూపించడమే మనుషుల స్టైల్. ఇందులో భాగంగానే ఇప్పటికే చంద్రుడిపై మానవుడు అడుగుపెట్టి అంతరిక్షంలో సంచలనం సృష్టించారు. భారత్ కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చంద్రుడిపై చాలా దేశాలు ఎన్నో రకాల పరిశోధనలు చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆసక్తికర అంశాలు బయటకొచ్చాయి. చంద్రుడిపై ఉండే వాతావరణాన్ని బట్టి అక్కడ మొక్కలు పెంచొచ్చని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఇప్పుడు ఆస్ట్రేలియా సైంటిస్టులు కూడా 2025 నాటికి చంద్రుడిపై మొక్కలు పెంచొచ్చని ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. చందమామపై 50 ఏళ్లుగా నిరంతరంగా ప్రయోగాలు సాగుతున్నాయి. చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టిని రెగోలిత్ అంటారు. అపోలో మిషన్ పేరుతో అమెరికా నిర్వహించిన ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై ఉన్న మట్టిని భూమి మీదకు తీసుకొచ్చారు. కొన్ని నెలల కిందటే అందులో తొలిసారి మొక్కలను పెంచారు. ఆవాల తరహాలోని అరబిడోప్సిన్, థాలియానా రకం మొక్కలను చంద్రుని మట్టిలో నాటగా అవి మొలకెత్తాయి. దీంతో చంద్రుడిపై జరుగుతున్న పరిశోధనల్లో కీలక ముందడుగు పడినట్లయింది. భూమి మీద మాదిరిగానే చంద్రుడిపైన మొక్కలు పెంచొచ్చని తేలింది.
దీంతో భవిష్యత్తులో అంతరిక్షంలో ఆహార పంటల సాగు సాధ్యమే అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇతర గ్రహాలపై ఆవాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న మనిషి కోరిక చంద్రుని రూపంలో తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.